హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి మరో మంత్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వీడియోతో వచ్చేసానమాట. కోడ్ అంటే పెరుగు. పెరుగు వచ్చేసి తినడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి, ఏమన్నా అనర్థాలు ఉన్నాయా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్, వీడియోలోకి వెళ్ళిపోద్దామా. మనం ఎన్ని వెరైటీస్ వండుకుని తిన్నా లాస్ట్లో వచ్చేసి పెరుగుతో తినేది మనకి తృప్తి ఉండదు. పూర్వకాలంలో అయితే పెరుగుని మన పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవారు, ఎందుకంటే పూర్వకాలంలో పాడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇవే ఐటమ్స్ తినేవారు. అందుకే వాళ్ళు వచ్చేసి స్ట్రాంగ్గా బలంగా ఎటువంటి జబ్బులు అనేది లేకుండా ఉండేవారు. పెరుగుని డైలీ తీసుకునే వాళ్ళు హెల్త్ చాలా బాగుంటుంది. అంతేకాదు, పెరుగు అనేది డైలీ తీసుకోవడం వల్ల మన వయసు అనేది కనిపించదు. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో బి మరియు టీ వంటి తెల్ల రక్త కణాలని పెంచడంలో సహాయపడుతుంది. మరియు పెరుగు మన శరీరానికి కావలసినటువంటి విటమిన్ కే అనేది అందిస్తుంది. అలాగే నిద్ర పట్టని వారు పెరుగు బాగా ఉపయోగపడుతుంది. నిద్ర పట్టని వారు నైట్ టైం పెరుగు అన్నం తిని పడుకోవడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది. ఆయుర్వేదంలో పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని కూడా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పెరుగుని ఆహారంలో భాగంగా తీసుకుంటే వయసు అనేది అస్సలు కనిపించదు. శరీరంలోని కణాలకి క్షీణత కనిపించకుండా యవ్వనంగా ఉంటాయి. పెరుగుని రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటివి తగ్గుతాయి. కడుపులో మంట అనేది తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో పెరుగుని భాగంగా చేసుకుంటే తగ్గడానికి ఉపయోగపడుతుంది. పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. పెరుగుని రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ పెరుగును వచ్చేసి బ్యూటీలలో ఎక్కువగా కూడా వాడుతూ ఉంటారు. ఈ విధంగా బ్యూటీలో వాడడం వల్ల కూడా వచ్చేసి ఫేస్ వచ్చేసి గ్లోయీగా షైనీగా అనేది తయారవుతుంది. అంటే అటు ఆరోగ్యంలోనే కాదు, ఇటు బ్యూటీగా కూడా ఉపయోగపడుతుంది. పెరుగును వచ్చేసి కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉపయోగించడం వల్ల కేశాలు అనేవి జిడ్డు ఉన్నవారు, జుట్టు రాలుతున్న వాళ్ళకి మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. పెరుగు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు అనేవైతే ఉన్నాయి. పెరుగుని ఎన్ని రకాలుగా ఉపయోగపరుచుకుంటున్నామో తెలుసుకున్నాం కదా, పెరుగు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.